మండలి. కథాపరంగా చెప్పుకోవాలంటే ఇందులో పెద్ద కథ ఏం లేదు, కానీ కథనంలో ఒక అద్భుతమైన టెంపో తీసుకెళ్ళండి దర్శకుడు. అయితే కథ అంటే కథ కంటే కూడా మనం ఇప్పుడు ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక మానవ సంబంధాలని ఎట్లా ఆవిష్కరించింది అన్నదానికి ఒక ఇది కరెక్ట్ పాయింట్ తీసుకున్నాడు అక్కడ. సరే పాత మన్మధుడికి దీనికి పోలిక లేకుండా అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అయితే ఇక్కడ ఎక్కువగా దర్శకుడు తీసుకున్న పాయింట్ ఏంటంటే లొకేషన్స్ని, ఒక లొకేషన్స్ని ఎలాంటి లొకేషన్ తీసుకున్నాడంటే ప్రేక్షకుడు కొత్తదనం కనిపించడం కోసం. ఆ కొత్తదనం ఎట్లా కనిపించిందంటే ఆ కథని అందులో ఇన్వాల్వ్ చేసింది లొకేషన్లో. ఇప్పుడు ఎంతసేపు ఈ తెలుగు ప్రేక్షకులు చూసే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లొకేషన్స్ కాకుండా ఆ కథలో ఇమిడిపోయేది ఒక పాత కథని తీసుకొని దాన్ని వేరే దేశంలో ఒక అందమైన లొకేషన్లో ఒక చిన్న కుటుంబం, అంటే ఎప్పుడో మైగ్రేట్ అయిన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ హ్యూమన్ రిలేషన్స్ కోసం ఎలా పాకులాడుతుంది అన్న పాయింట్ని తీసుకొని అక్కడ వాతావరణం ప్రకారం, అక్కడ పెరిగిన వాతావరణం ప్రకారం, అక్కడ తెలుగు కోసం వాళ్ళు పాకులాడే పాయింట్ని తీసుకొని ఒక తల్లి, ఇద్దరు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు, వీళ్ళ ముగ్గురు మధ్యలో సాగే ఉమ్మడి కుటుంబంలోని పాయింట్ని తీసుకున్నారు. అయితే ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే ఆ హీరో కొంచెం ఏజ్ ఎక్కువగానే ఉంటుంది, ఆయనకు పెళ్లి చేయాలన్న బాధ్యత తల్లి మీద ఉంటుంది. ఆ పెళ్ళి ఏజ్ ఎక్కువ ఉంది, హ్యూమన్ రిలేషన్స్ అన్న పాయింట్ మీద ఏజ్ ఎక్కువైనా కూడా పెళ్ళి అనే బంధాన్ని ఒక ఈ సమాజానికి అవసరం కాబట్టి తల్లి తన బాధని కొడుకు వ్యక్తపరచడం, అతను రియాక్షన్ కావడం. అయితే కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ పెళ్ళి జంజాటాలు వద్దు, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, స్త్రీ అన్నది నాకు ఒక గుడిబంధ అవుతుంది అన్న కాన్సెప్ట్ని ఆయన మైండ్లో పాతకపోతే దాని నుంచి బయటపడడం ఎలా అన్నది అక్కడ పాయింట్, హీరో పాయింట్. హీరోయిన్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కొని అందులో నుంచి బయటపడడానికి కోసం తాను కూడా అవసరాల కోసం వాడుకోవాలన్న పాయింట్ ఆమెది. అయితే ఫైనల్గా ఏమవుతుందంటే ఇక అది సినిమా కాబట్టి వీళ్ళిద్దరూ తమ తమ అవసరాల కోసం వాడుకొని అనుకోకుండా ప్రేమలో పడిపోవడం, కథ సుఖాంతంగా అవడం అన్నది ఈ కథ. ఓకే అంతే, దాన్ని హృదయంగా నిజంగా అయితే సినిమా ప్రారంభంలో హీరో చేసే కొన్ని పనుల వల్ల అసహ్యకరమైన సీన్స్ ఉన్నాయి, కానీ ఆ అసహ్యకరమైనవి అశ్లీలమైన సీన్స్ని ఈ హ్యూమన్ టచ్ రిలేషన్స్తోని అది దాన్ని టేక్ ఓవర్ చేసింది. సో అక్కడ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండానే ఈ ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేసారు దాన్ని థియేటర్లలో కూడా. సో అది అక్కడ ఈ దర్శకుడు సక్సెస్ అయింది. ఇంకా కమింగ్ టు ది నటీనటులు, ఇక నటీనటుల గురించి చెప్పాల్సి అంటే నాగార్జున నటన, ఆయన దేన్నైనా చేయగల కెపాసిటీ ఉంది. అందులో హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ చాలా అద్భుతమైన యంగ్ హీరోయిన్గా, ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా. అయితే ఇక్కడ చాలా అందరూ లక్ష్మీతో మొదలుకొని ఆర్టిస్టుల పేర్లు ఎందుకు కానీ చాలామంది, ఈవెన్ ఝాన్సీ కూడా చాలా అందరూ, తర్వాత అద్భుతమైన నటన వాళ్ళవి. అయితే ప్రేక్షకులు వీళ్ళంతా నటన చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, మళ్ళీ లాస్ట్కి సైకలాజికల్గా హ్యూమన్ రిలేషన్స్ టచ్ చేశారు. అది అందులో మెచ్చుకోదగ్గ విషయం. అక్కడ దర్శకుడు సక్సెస్ అయ్యాడు, నటులు కూడా సక్సెస్ అయ్యాడు. దర్శకత్వం అంటే నిజంగా అతను చాలా బాగా చేసింది, డీల్ చేసింది సబ్జెక్ట్ని. అంటే ఊరు కానీ ఊరిలో, దేశం కానీ దేశంలో వీళ్ళందరినీ మేనేజ్ చేసేసి మంచి ఎలివేషన్స్ తీసుకొచ్చి వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చి తను దాదాపుగా సక్సెస్ అయ్యడానికిచ్చింది. వెన్నెల కిషోర్ ద్వారా కామెడీని పండించడం, ఎంటర్టైన్మెంట్ని చేయించడం, కానీ అద్భుతంగా అందరూ దర్శకుడు సక్సెస్ అయ్యిందని చెప్పుకోవాలి ఇక్కడ. ఇంకా ఈ సినిమా సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అదిగా ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది పెద్ద ఇదేం కాదు. కొంత అశ్లీలత ఉన్నా కూడా వాళ్ళను ఒక కొత్త లొకేషన్స్ తీసుకెళ్ళి ఆ కొత్త అనుభూతికి లోనైంది కాబట్టి ప్రేక్షకులు దీనిలో చాలా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారని, వాళ్ళు ఆనందిస్తారని, వాళ్ళు తృప్తి పడతారని అనుకుంటున్నా. అది దాని మీద పెద్దగా సమాజం మీద ఏదో లైట్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో కాబట్టి పెద్దగా దుష్ప్రభావం అయితే ఏం పడదని అనుకుంటున్నాను. ఇంకొకటి వస్తే సినిమా పర్వాలేదు, ఓకే నో ప్రాబ్లం, ఏదో దరిద్రమైన సినిమాల కంటే ఇది నయం కదా, సంపడాలు కొట్టడాలు అది వాటికంటే ఇది ఓకే అనిపిస్తుంది. మొత్తానికైతే సినిమా చూడొచ్చు.